చతుర్విధ పురుషార్థాలను అలవోకగా స్వచ్ఛమైన తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సాగే ఆయన ప్రవచన పాఠవానికి ప్రతి తెలుగు హృదయం పాదాభివందనం చేస్తుంది వారే మహాసహస్రావధాని ప్రవచన కిరీటి అనుష్ఠాన వేదాంతి అవధాన శారద పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం భక్తులకు మనవి కోటి దీపోత్సవ దీపయజ్ఞానికి ఒక నియమం ఉంది వేదిక మీద పీఠాధిపతుల చేతుల మీదుగా దీపం వెలిగిన అనంతరమే ప్రాంగణంలో దీపాలు వెలిగించాలి అంతకుముందు వేదిక మీద జరిగే ఏ పూజా కార్యక్రమంలో జరిగేటువంటి దీపారాధనను కూడా దీపారాధనగా భావించవద్దు పీఠాధిపతులు అతిథుల చేతుల మీదుగా తొలి కార్తీక దీపం అని నుంచి ఒక ప్రకటన వస్తుంది ఆ తర్వాతే ప్రాంగణంలో దీపాలు వెలిగించాలి ఈనాటి కోటి దీపోత్సవానికి విచ్చేసినటువంటి మహాసహస్రావధాని ప్రవచన కిరీటి పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిని ఈనాటి ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం హరి ఓం హరి ఓం హరి ఓం మాతృదేవోభవ పుట్టెనో మాతృకావ్యములు పుట్టెనో నేడు గులాబీ పుష్పముల్ కార్తీక మాసం అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం కాలకంఠుడికి ఇష్టమైన మాసమనే కాదు మాకేవో ఖాతాలు ఎక్కువ ఉంటాయనే కాదు ఇది మా అమ్మ పుట్టిన మాసం మూడు రోజుల్లో రాబోతున్న ద్వారసి అందున క్షీరాబ్ది ద్వారసి మా అమ్మ పుట్టిన రోజు క్షీరాబ్ది పుట్టిన తల్లికి పుట్టడం వల్ల నాకు దైవభక్తి వచ్చింది ఆగస్టు పదిహేనున పుట్టిన తండ్రికి పుట్టడం వల్ల నాకు దేశభక్తి కూడా వచ్చింది ఆ తల్లిదండ్రులకు నమస్కారం చేస్తూ మాతృ ప్రార్థన పుట్టేను మాతృకావ్యములు పుట్టెను నేడు గులాబీ పుష్పముల్ పుట్టెను తెలుగు పచ్చడులు పుట్టెను కోటి సుధాశ్రవంతులు పుట్టెను తెలుగు పచ్చడులు పుట్టెను కోటి పుట్టెను సద్వధానములు పుట్టెను పొట్టల నిండ పద్యములు అమ్మా పుట్టెను సద్వధానములు పుట్టెను పొట్టల నిం పద్యములు పుట్టని వేవి పుట్టని వేవి మా జనని పుట్టిన వేళ సుధాబ్ది భక్తి టీవీ వారి ఆధ్వర్యంలో వరుసగా పదకొండు సంవత్సరాలుగా ఏకాదశి రుద్రాభిషేకంలాగా నిరాఘాటంగా సాగుతూ ఉన్న కోటి దీపోత్సవంలో నవమి నాడి నాటి చందమామ ప్రత్యక్ష సాక్షిగా జరుగుతూ ఉన్న ఈ ఉత్సవానికి హాజరైన మీకు అందరికీ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు లభించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం పైన అర్ధచంద్రుణ్ణి దర్శించండి లలితా సహస్రనామాలు గుర్తొస్తాయి మను విద్య చంద్రమండల మధ్యగా చారురూప చారుహాస చారు చంద్రకళాధరా ఈ శరదృతువులో ఆశ్వేజ మాసం కార్తీక మాసం కూడా శుక్లపక్షాల్లో ప్రత్యేకించి చంద్రుణ్ణి పూర్తిగా దర్శించాలి మనం రేపు పూర్ణిమ నాడు ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఇక్కడే ఉంటారు కాబట్టి ఆ అవకాశాన్ని కోల్పోకండి ఆ పొన్నమి వెలుగుల్ని మన జీవితాల్లో నింపుకోవాలంటే ముందు మన కళ్ళల్లో నింపుకోవాలి అవి ఔషధప్రాయంగా పనిచేస్తాయి సందేహమే లేదు అటువంటి చందమామలో ఉండే వెలుగు అమ్మవారు అన్నారు చంద్రమండల మధ్యగా అన్నారు ఆ చంద్రమండలం మధ్యలో ఉన్న వెలుగు ఆవిడే అన్నారు ఆ వెలుగును దర్శించగలిగే వేరే యాత్రలు ఏమీ అవసరం లేదు అందులో ఆత్రేయంబగు పూర్ణబింబమున అని అత్రిమహర్షికి పుట్టినటువంటి చంద్రుని యొక్క పూర్ణబింబంలో కనిపించేది అమ్మవారి యొక్క కాంతి సూర్యనారాయణమూర్తి తేజస్సులో కనిపించేది శ్రీమన్నారాయణమూర్తి యొక్క కాంతి అటువంటి కాంతిని మనం చూడగలిగితే జీవితం ధన్యమైనట్టే అదిగాక ఈ ప్రత్యేకంగా విజయవాడ నుంచి స్వామి దేవస్థానం వారు వచ్చి ఇక్కడ కనకదుర్గాదేవి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నారు ఒక్క మాట అమ్మవారి పట్ల భక్తిగా మాట్లాడుకుందాం ఎందుకంటే ఇతర దేవతల వేరు కనకదుర్గ వేరు మన దేవతల వాహనాలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది కనకదుర్గాదేవి పులి వాహనం మీద ఉంటుంది సింహం కాదు ఏనుగు కాదు మరొకటి కాదు పులి వాహనం మీద ఉంటుంది పైగా చాలా దర్జాగా పులి మీదలా కాలిమీ కాలేసి కూర్చుంటుంది ఆవిడ కానీ ఆవిడలో ఎక్కడ క్రౌర్యం కానీ కానీ అహంకారం కానీ ఏది కనపడదు అది ఎలా ఉంటుందంటే చూస్తే నాకు ఆ చిత్రం చూస్తే ఆశూగా బజ్యాలు చెప్పే అలవాటు ఒకటి ఉంది కాబట్టి అవధానం కాబట్టి అనిపించింది ఒక్కసారి కనుము చిత్రం గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలుమో పే కనుము చిత్రమది గాండ్రించు పులి మీద కరుణ కలి మీద కలుమోపే కరుణ కనకదుర్గాదేవి కనక కనకదుర్గా దేవి విశ్వమెల్ల నీకు విజయవాటి ఈ విశ్వమెల్ల నీకు విజయవాటి అమ్మవారు కరుణతో ఉంటుంది కానీ పులి క్రూరంగానే ఉంటుంది అంటే పులిలాగా గాండ్రిస్తూ మనని భయపడుతున్న జీవితాన్ని మనం అమ్మవారి కరుణతో నడిపించుకోగలగాలి అప్పుడు హాయిగా నడుస్తుంది జీవితం ఎంత భయపెట్టినా మనం భయపడక్కల ఎందుకంటే ఆ భయానికి ప్రత్యేక సింహం పులి లాంటివన్నీ అమ్మవారికి వాహనాలు అయ్యాయి పార్వతీదేవి వాహనం ఏమిటంటే సింహం అంట ప్రత్యేకించి కనకదుర్గగా విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద ఆవిర్భవించినప్పుడు ఆవిడ వాహనం పులి అన్నారు పులి అంటేనే భయం పులి అంటేనే ఉగ్రవాదం తీవ్రవాదం అంటారు దాన్ని ఆవిడ వాహనంగా చేసుకుందంటే అణిచి పెట్టింది నీకు ఎందుకు అబ్బాయి జీవితం ఎంత తీవ్రంగా ఉగ్రంగా మారినా సరే నన్ను నమ్ముకో నేను చూసుకుంటా గాండ్రించు పులి మీద కరుణ కాలి మీద కాలు మోపే ఎప్పుడు దేశంలో ఎన్ని రకాల ఉగ్రవాదాలు తీవ్రవాదాలు ఉన్నా కరుణే అంతిమంగా జయిస్తుంది ఎక్కడైనా సరే అనడానికి కనకదుర్గా దేవి విగ్రహమే లెక్క ఆ దేవిని నమ్ముకుంటే ఆవిడమన్నే కరుణ చూస్తే కరుణ చూచనేని కనకదుర్గాదేవి విశ్వమెల్ల నీకు విజయవాటి ఒక విజయవాడ మాత్రమే కాదు విశ్వం విశ్వమంతా మనకి విజయవాడ కావాలి అంటే మనం విజయాన్ని సాధించాలి అంటే అమ్మవారిని నమ్ముకోగలగాలి ఖచ్చితంగా అటువంటి కనకదుర్గాదేవి కళ్యాణాన్ని వాళ్ళ మీరంతా చూడబోతున్నారు అదృష్టవంతులు సరే అక్కడి నుంచి శివనామస్మరణ విశేషంగా ఉంది ఈ మొత్తం ఏదో ఎన్టీఆర్ స్టేడియంలా లేదు ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కైలాసంలాగే ఉంది సాక్షాత్తు ఆ నామస్మరణ చూస్తే కైలాసం కైలాసమే ఇక్కడికి వచ్చిందా అన్నట్టుగా భక్తి టీవీ వారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది ఈ కార్యక్రమం అంతా అందుకని ఇవాళ ప్రత్యేకించి ఆ శివనామస్మరణ యొక్క ప్రభావాన్ని ఫలితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను నేను శంకర సాహిత్యం ఆధారంగా శంకరాచార్య స్వామి శివనామాన్ని ఎవరు స్మరించవచ్చో ఒక లెక్క చెబుతారు శివానందలకరులో నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం సదాత్వ స్మరణ పరమానందలకరి విహారాసక్తం చే అంటారు ప్రత్యేకించి మనం ఏ జన్మలో ఉన్నాం ఏ శరీరంలో ఉన్నా అనే దానితో కూడా నామస్మరణకి సంబంధం లేదుట ఏ అవతారంలో ఉన్నవాడైనా ఏ శరీరంలో ఉన్నవాడైనా చేయొచ్చుట నరత్వం దేవత్వం నగ వన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వం జననం నరత్వం మనం మానవ శరీరాల్లో ఉన్నాం మనకి తెలుసున్నది దేవత్వం దేవతలైనా సరే కుబేరుడు దేవతల్లో ప్రధానమైన వ్యక్తి ఆయన కూడా ఎప్పుడూ శివనామస్మరణ చేస్తాడు కుబేరుణ్ణి మించిన శివభక్తుడు లేడు అంటారు కుబేరుడు రెండు ఆలయాలకు రోజు వస్తాడు ఒకటి శివాలయం రెండు వెంకటేశ్వర ఆలయం ఏ భేదమో లేదు అయితే తేడా ఏమిటంటే శివాలయం దగ్గరికి ఎందుకు వస్తాడు అంటే శివుడి దగ్గర ఐశ్వర్యాన్ని భిక్షాటన చేయడానికి శివుడి వల్ల ఆయనకు ఐశ్వర్యం వచ్చింది కుబేరుడు పదవి ఇచ్చింది కూడా శివుడే కాశీఖండంలో స్పష్టంగా ఉంటుంది ఆ కథ అందుకని నాకు ఇంకా ఐశ్వర్యమిది నేను అందరికీ ఇవ్వాలి కదా అని ఐశ్వర్యాన్ని అడగడానికి శివాలయం దగ్గరికి వస్తాడు వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి ఎందుకు వస్తారంటే బాకీ వసూలు చేసుకోవడానికి వస్తాడు ఆయన పెళ్లికి కుబేరుడు ఇచ్చిన అప్పుని ఇప్పటికీ ఈ పెద్ద మనిషి కట్టలేదు అందుకని మనం ఎవరినైనా డబ్బు అడగాలన్నా వాళ్ళ ఇంటికి వెడతాం మనం ఇచ్చిన బాకీ వసూలు చేసుకోవాలన్నా వెడతాం అంతే కుబేరుడు యొక్క స్థితి కూడా ఏమిటంటే శివాలయానికి ఏమో డబ్బు అడగడానికి వస్తాడు వెంకటేశ్వర ఏమో బాకీ వసూలు చేసుకోవడానికి వస్తాడు మొత్తం మీద రెండు ఆలయాలు శివకే శివ భేదం లేకుండా ఆయన దర్శించక తప్పదు అలాంటి దేవతా జన్మలో ఉన్నా సరే శివనామస్మరణ చేయవలసిందే నరత్వం దేవత్వం నేను దేవుణ్ణిగా దేవతల్లో ఒకని కదా అని గర్విస్తే కుదరదు అలాగే కుబేరుడు పదివేల ఏళ్ళు కాశీలో తపస్సు చేసి నేను కుబేరుణ్ణి కదా అనుకున్నాడు కానీ శివుణ్ణి చేరడానికి వచ్చినటువంటి అమ్మవారిని చూసి గుర్తుపట్టలేక ఆవిడ పదహారేళ్ల వయస్సులో ఉంటే ఎవరో వేరే అమ్మాయి అనుకున్నాడు అజ్ఞానం మనం ఎలాంటి ఆలోచనలో ఉంటామంటే మనం ఇక్కడ దేవతాలయాల్లో అమ్మవారిని ఎలా చూస్తామో అలాగే కైలాసంలో ఉంటుంది అనుకుంటాం పొరపాటు అక్కడ ఆవిడ బాలా త్రిపుర సుందుగా ఉంటుంది బాలా పదహారేళ్ళ అమ్మాయిగా ఉంటుంది ఎందుకంటే శివుడు ఎప్పుడు ఇరవై ఏళ్ళ అబ్బాయిగా ఉంటాడు అందుకని ఈవిడ పదహారేళ్ళ అమ్మాయిగా ఉంటుంది ఆ పదహారేళ్ళ అమ్మాయిగా అమ్మవారు అక్కడ కనపడేసరికి కుబేరుడికి అనుమానం వచ్చింది ఎవరో ఒక స్త్రీ అందులో వయస్సులో ఉంది యువతి ఈవిడు వచ్చి చాలా చనువుగా శివుడి మీద భుజం మీద చేసేస్తుంది నాకంటే గొప్ప తపస్సు చేసిందా అని ఆవిడ్ చూసి అసూయపడి కళ్ళు కిక్కురించి చూశాడు అమ్మవారికి ఒళ్ళు మండింది ఒరే అబ్బాయి కైలాసానికి వచ్చినా సరే నీ బుద్ధి మారలేదురా నీలాంటి భూలోకంలోనే ఉండడం మంచిది ఇక్కడికి వచ్చి ఈ వాతావరణం చెడగొట్టుకోవడం ఎందుకో ఉంది అందుకే నేను తరచున ప్రవచనాల్లో చెబుతూ ఉంటా ఎన్ని దేవాలయాలు జరిగినా ఎన్ని తీర్థాలు జరిగినా మన బుద్ధి మార్చుకోవడం చాలా ముఖ్యం అది మారినప్పుడు కైలాసానికి వైకుంఠానికి పెడితే అక్కడ వాతావరణాన్ని చెడగొట్టడం తప్పితే మనం ప్రయోజనం పొందగలిగేది ఏముండదు కుబేరుడు బుద్ధి మారలేదు అందుకని అమ్మవారు ఏమైందంటే నువ్వు కుబేరుడు అయితే అవుతావు ఆయన ఇచ్చిన ఐశ్వర్యాలన్నీ నీకుంటాయి కానీ నాకేసి వంకర బుద్ధితో చూశావు కాబట్టి అసూయతోటి నీకు ఎడమ కన్ను గవ్వరూపం ధరించి పైకి కిందికి ఆడుతూనే ఉంటుంది కుడికంటి గుడ్డు ఎర్రగా ఉండి ఎడమ కంటి కేసి ఓరగా చూస్తూనే ఉంటుంది నీకు ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే ఈ ఈ దారిద్రం నీకు తప్పదు అన్నారు అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా కుడి కుబేరుడి వైద్యం ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో కూడా జరగలేదు అలాగే ఉంది ఆయనకి అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి ఆసుపత్రులు వైద్యులు మనం రక్షించలేరు అన్నిటి నుంచి రక్షించగలిగింది పరమేశ్వరుడు ఒక్కడే ఆ శివనామస్ఫురణ కుబేరుడు సైతం చేయవలసిందే తిరుగులేదు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు నరత్వం దేవత్వం నగ వన మృగత్వం ఒక్కోసారి పర్వతంగా ఉండచ్చు కానీ అప్పుడు కూడా మనం ఏం కోరుకోవాలంటే పర్వతమైనా పర్వాలేదు శ్రీశైలం కొండగా పుట్టించు సింహాచలం కొండగా పుట్టించు అన్నవరం కొండగా పుట్టించు అని కోరుకోవాలి అప్పుడు భగవంతుడిని మోయగలిగేటువంటి అవకాశం మనకు వస్తుంది కొండ అయితే వన అడివైనా పర్వాలేదు దట్టమైనటువంటి అడవి మధ్యలో కూడా మనకు ఆలయాలు చాలా ఉన్నాయి శబరిమల ఆలయం ఎక్కడుందో దట్టమైన అడవి యాభై కిలోమీటర్లు పెడితేనే కానీ స్వామి కనపడ్డు అటువంటి అడవిగా పుట్టించవయ్యాని కోరుకోవాలి ఏ జన్మ ఎత్తినా భగవన్నామస్మరణ మానకుండా ఉండే జన్మ అయితే మనం తరించినట్టే లెక్క అదే శివానంద నగర్లో శంకరాచార్య స్వామి చెబుతున్నారు అంతేకాదు మశకథ దోమ జన్మ ఎత్తినా కూడా పర్వాలేదుట శివభక్తుడైన వాడిని పుట్టే అవకాశం ఇమ్మన్నారు ఖచ్చితంగా వాడే రక్తం మరీ బాగుంటుంది ఎలాగో దోమకి రక్తం కావాలి కాబట్టి శివభక్తులు రక్తం కాస్త బాగుంటుంది శివభక్తిలో మరిగిపోయి మరిగిపోయి ఉంది కదా అందుకని అలా ఉంటే పర్వాలేదు అన్నారు పశుత్వం ఈటత్వం పశువుగా పుట్టినా పర్వాలేదు ఆవుగానో గేదెగానో పుట్టినా పర్వాలేదు ఆ పాలు శివాభిషేకానికి ఉపయోగపడితే అంతకంటే కావలసిందేమిటి కీటత్వం వచ్చిన శాలిగూడులా పుట్టినా పర్వాలేదు ఆ శాలిగూడు శివలింగం మీద గూడు వెళ్ళగలిగితే అంతకంట కావలసిందేమిటి అందుకని భవతు విహగత్వాది జనం నేను పక్షినైనా పర్వాలేదు అంటున్నాను శంకరాచార్య పక్షి అయితే శివాలయం మీద వాలగలిగితే ఎంత పుణ్యం కనీసం ఆ గోపురంలో ఉండే గోళ్లలో తలదాల్చుకోగలిగితే ఎంత పుణ్యం ఆ రకంగా శివనామస్మరణ మానకుండా ఉంటే మనం మానవులమేనా పశువులవేనా పశువులమైనా దోమలమేనా చీవలమైనా బాధపడక్కల ఎందుకంటే సదా తత్పాదాబ్జస్మరణ స్మరణ దలకరీ విహారాసక్తం చేత్ కిమ్ కింతేన వపు ఎప్పుడు నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనే నామంలో కనుక మనం పరవశించగలిగితే విహారాసక్తం చేత్ హృదయమిక కింతేన వపుష ఆ శరీరం ఏదైతే ఏమిటి అన్నారు ఇప్పుడు ఇంకొక మాట చెబుతున్నారు మనకి ఇంకొక అనుమానం వస్తుంది కొంతమందికి అనుమానం ఏమండి పడుకుని దేవనామస్మరణ చేయిచ్చా స్నానం చేస్తున్నప్పుడు నమశివాయ అనాలనిపిస్తే అనత్స అన్నం తింటూ ఉంటే నమశివాయ అనాలనిపిస్తే అనత్స మేము ఏదో కొంచెం అశుభ్రంగా ఉన్నాం ఉన్నప్పుడు నమశివాయ అనాలనిపిస్తే అనత్స అనకుండా ఎలా ఉంటామండి మనసులోకి వస్తూ ఉన్న తర్వాత అనకుండా ఉండలేము

ఒక్కటే లెక్క శరీరం శుభ్రంగా ఉందా అశుభ్రంగా ఉందా అన్న సమస్య కాదు మనస్సుతో చెయ్యాలి పెదవులతో చెయ్యాలి పైకి వెనపడేలా చేయాలి అంటే మనం స్నానం చేయాలి శుభ్రంగా ఉండాలి ఉతికిన బట్టలు ధరించాలి అది కనీసం నియమం నియమం ఉంటే తప్ప నిష్ట కుదరదు నియమ నిష్టలు అంటారు ఎప్పుడు నియమం ఉంటే కానీ నిష్ట కుదరదు ఏదో ఒక ఉప స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఆ రోజు శివరాత్రి కదా కార్తీక మాసం కదా సోమవారం కదా అని ఉపవాసం ఉంటే కాస్త ఆ భోజనానికి వంటకి కేటాయించే సమయాన్ని భగవంతుడికి కేటాయించగలుగుతాం ఈ నియమం లేదనుకోండి ఆ నిష్ట కుదరదు ఖచ్చితంగా ఓ పక్క ఏదో అన్నం ఉడకట్లేదనో పోపు మాడిపోతుందోనో ఆలోచిస్తూ కూర్చుంటే భగవన్ నామస్మరణ ఎలా చేస్తాం అందుకే మన సంస్కృతిలో కాస్త ఉపవాసం నియమము స్నానం ఏకాంతం జపం అనేవి పెట్టారు నియమం ఉంటే కానీ నిష్ట కుదరదు నియమాన్ని పరిహరించడానికి వీళ్ళ కానీ మనస్సుతో చేసే నిరంతర స్మరణకి ఎటువంటి నియమము లేదు ఎటువంటి శుభ్రత అవసరం లేదు నిరంతర స్మరణ ఎలాంటిదంటే వ్యాధి నిరోధక శక్తి లాంటిది ఆపద వచ్చినప్పుడు భగవంతుడిని ప్రార్థించడం ఎటువంటిదంటే పెయిన్ కిల్లర్ బెళ్ళ వేసుకోవడం లాంటిది ఆ పెయిన్ కిల్లర్ బెళ్ళ వేసుకుంటాం మనం ఏమవుతుంది వెంటనే తగ్గినట్టు అనిపిస్తుంది ఎంతసేపు ఒక అరగంట సేపు మోకాలు నొప్పికి బెళ్ళ వేసుకున్నాం అనుకోండి మోకాళ్ళ నుంచి అరికాయల్లో గెడుతుంది ఎక్కడికి పోతుంది కిందకి జారింది అంతే కాబట్టి మోకాళ్ళని నొప్పి తగ్గింది నువ్వు మోకాలు నొప్పికి బెళ్ళడిగావు కానీ అరికాలు నొప్పి తగ్గాలని అనలేదుగా అంటాడు డాక్టర్ కూడా పెయిన్ కిల్లర్ అంటే అర్థం అది ఆపదలో ఏదో నేను తిరుపతి వస్తాను శ్రీశైలం వస్తాను మోకాళ్ళతో నడుస్తాను అని మొక్కుకోవడం ఎటువంటిదంటే పెయిన్ కిల్లర్ బెళ్ళేసుకోవడం లాంటిది కాసేపు తగ్గుతుంది ఆపదేదో తీరుస్తుంది మళ్ళీ గోతులో పడతాం అందుకంటే నిరంతరం నమశివాయ 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 అనే నామాన్ని స్మరించడం ఉందే అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం అది మనం చేయాలి ఖచ్చితంగా వ్యాధులు మన దగ్గరికి రావసలు ఇంత చల్లటి వాతావరణంలో మంచు కురుస్తుంటే మీరు దాదాపుగా పదిహేను రోజులు ఇరవై రోజులు ఇక్కడ ఉంటున్నారండి దీనివల్ల ఎవరికైనా జలుబు చేసిందా ఎవరికైనా దగ్గు వచ్చిందా అది కార్తీక మాసం మహిమ అది కోటి దీపాల మహిమ వేరే చెప్పక్కర్లేదు ఇంకా ఎంతసేపు ఐదారు గంటలు కూర్చుంటున్నారేకంగా ఇక్కడ ఎవరికైనా జలుబు చేసిందా ఎవరికైనా జ్వరం వచ్చిందా ఇంకా ఉన్న వ్యాధులు కూడా నయమైపోతున్నాయంటే ప్రత్యక్షంగా ఇంత మంచులో ఇంత వెన్నెలలో శివుడు తన నామాన్ని స్మరించే వాళ్ళని కనీసం స్మరించకపోయినా ఇక్కడ స్మరిస్తుంటే వింటున్న వాళ్ళని కాపాడుతున్నాడు అనడానికి కోటి దీపోత్సవం వేదికే ప్రత్యక్షమైన ఉదాహరణ వేరే ఏమీ చెప్పక్కర్లేదు ఇంకా అంత పుణ్యం చేసుకున్నాం మనం అందుకని ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అందుకని శివనామస్మరణ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఎంత మంచు అయినా కొరమనే ఏదైనా కానీ మనకి ఏమీ కాకుండా శివనామమే చూసుకుంటుంది అందుకే స్వామి చెబుతున్నారు గుహాయాం కొండ గుహలో ఉన్నా సరే గేహేవా నీ ఇంట్లో ఉన్నా సరే బహిరపి ఇలాంటి బహిరంగ స్థానంలో ఉన్నా సరే వనేవా అరణ్యం మధ్యలో ఉన్నా సరే అద్రి శిఖరే కొండ శిఖరం మీద ఉన్నా సరే జలేవా అంటే నీటి మధ్యలో మునిగిపోయి చేయడం కాదు ఇక్కడ స్నానం చేస్తున్నా సరే వన్ నౌవా అగ్ని మధ్యలో ఉన్నా సరే అగ్ని మధ్యలో మనం ఎందుకు ఉంటామండి అగ్ని దగ్గర ఉండడం అంటే అర్థం గ్యాస్ పోయి వెలిగించి వంట వండుతున్నా సరే హాయిగా మనసులో నమశివాయ అంటే ఆ పర్వానం ఎలా ఉన్నా సరే బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే అది శివప్రసాదం కింద మారిపోయింది ఈ నామస్మరణ కారణంగా ఏ పని చేస్తున్నా సరే ఓ మిషన్ కుడుతున్నామంటే భగవన్ నామస్మరణ చేస్తూ మిషన్ కుడితే ఆ కుట్టిందంతా కూడా శివుడు కోసం కుట్టినటువంటి వస్త్రం అమ్మవారి కోసం తయారు చేసిన చీర అవుతుంది తప్ప మామూలు వస్త్రం కాదండి మనం ఏ పనిలో ఉన్నా సరే బట్ బట్టలు ఉతుకుతూ భగవన్ నామస్మరణ చేశామంటే పార్వతీ పరమేశ్వరుడు యొక్క వస్త్రాలు ఉతుకుతున్నట్టు లెక్క బట్టలు ఆరేస్తూ భగవన్ నామస్మరణ చేశాము అంటే పార్వతీ పరమేశ్వరుడు యొక్క వస్త్రాలు ఆరేస్తున్నట్టు లెక్క అక్కడ సూర్యకాంతి రమ్మను వేరే ఎవరూ చెప్పక్కల శివుడు సూర్యుడికి భయపడతాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వెలుగుతాడు ఖచ్చితంగా ఉగాయం గేహేవా బహిరభి వనేవా అదృశ్యకరే జలవు స్నానం చేస్తున్నా సరే వన్నవు వంట వండుతున్నా సరే అగ్నికి సమీపంగా ఉన్నా సరే వసతు కిం వసతే ఫలం ఎక్కడుంటే ఏముందయా అన్నాడు మరి ఎలా ఉండాలి అంటే సదా తవ పదే స్థితం సచ పరమయోగి సచ సుఖీ ఎవరి యొక్క అంతఃకరణం అంటే మనస్సు లోపలి పొర నేను 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 అని ఎక్కడ స్ఫురిస్తూ ఉంటుందో ఆ పొర ఆ నేను నేను కాకుండా నమశివాయ కింద ఎప్పుడు మారిందో అప్పుడు జీవుడు దేవుడైపోయినట్టు లెక్క ఆ నిరంతర స్మరణ అంత గొప్పది నాగలింగ పుష్పాలను ఉంటాయి గమనించండి మీరు చాలా చోట్ల ఉంటాయి నాగలింగ పుష్పాలు అంటారు చక్కగా మధ్యలో కేసరాలు ఉంటాయి మధ్యలో శివలింగంలా ఉంటుంది ఆకారం పైనుంచి ఇలా పాము పడక కూడా ఉంటుంది ఆ పువ్వులకి ఎందుకలా అటువంటి అదృష్టం పట్టిందంటే అవి మామూలు పువ్వులుగా ఉండగా శివ పూజకు ఉపయోగించారు దాంతో అవి శివ పూజకు ఉపయోగపడి 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 నాగలింగాలుగా మారిపోయినాయి ఖచ్చితంగా మనం కూడా శివనామస్మరణ చేస్తే జీవుడు శివుడైపోతాడు ఖచ్చితంగా అందుకని సదాయశైవాంతఃకరణమపి తమ పదం పదే స్థితం చేత్ ఎప్పుడు ఎవరి అయితే అంతఃకరణ అయితే నీ పాదాల ఎందు లగ్నమై ఉంటుందో అతను అంత మనస్ లగ్నం చేత్ మన సదా యశైవాంతఃకరణమే తమ పదే స్థితం చేత్ యోగోసౌ అదే యోగము సుఖీ అతనే సుఖంగా ఉంటాడు అంతకంటే యోగం అనేది వేరే ఏమి లేదు ఎంత సులభంగా మనకి ఈ ధర్మాన్ని శివనామస్మరణను అందించి ముక్తి పొందే మార్గాన్ని చూపించింది కేవలం ప్రపంచంలో హిందూ ధర్మం మాత్రమే హిందూ మతానికి మాత్రమే ఈ అవకాశం ఉంది ఖచ్చితంగా సులభమైనటువంటి ముక్తి సాధనాలన్నీ సులభమైనటువంటి సులభంగా సంసారంలో ఉండే కష్టాలు దాటగలిగే సాధనాలన్నీ మన శంకరాచార్యులు లాంటి మహానుభావులంతా మనకు అందించారు ఇంకో మాట కూడా అనిపిస్తుంది ఏమండి నేను బ్రహ్మచారిని నేను జపం చేయిచ్చా నేను గృహస్థుని నేను సంసారాలు లంపటంలో ఉన్నా నేను జపం చేయిచ్చా నేను ఇగో ఈ రోజుల్లో చేయిచ్చా ఆ రోజుల్లో చేయకూడదా ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు చేయించని వస్తుంది దానికి శంకరాచార్య సమాధానం చెబుతున్నారు వటుర్వా ఎతిరపు జటి వా తదితరో నరో వాచిద్భవతు పశుపతి తదీయస్త్వం శంభోవసి భారం వహసి కార్తీక మాసమే కాదు ఈ రోజైనా సరే శివనామస్మరణ ఎంత గొప్పది అంటే ఎవ్వరు చేసినా చేయొచ్చు అన్నారు వటుర్వా బ్రహ్మచారిగా ఉన్నా సరే కాలేజీ విద్యార్థిగానో విద్యార్థినిగానో ఉన్నా సరే కాలేజీ వెళ్ళడానికి బస్సు ఎక్కుతారండి దారిలో ఏం చేస్తారు ఇదికుమాలిన ఫోన్ తీసుకుని ఊరికే పైకి కిందికి కలుగుతూ కూర్చోవడం కంటే నమశివాయ అంటే ఎంత బాగుంటుందండి పుస్తకం చదువు నమశివాయ జపం చేశామంటే మనలో ఉండే చెత్త అంతా బయటికి పోతుంది స్మార్ట్ ఫోన్ తీసుకుని చూసామనుకో బయట ఉండే చెత్త అంతా నీలోకి వస్తుంది ఏం చేయాలో నిర్ణయించుకో అదే లెక్క ఫోన్ చూసామంటే బయట ఉండే చెత్తంతా అంతా లోపలికి వస్తుంది ఎవడో ఏదో పంపిస్తాడు పని లేక అవన్నీ మనం చూస్తూ కూర్చోవడం మళ్ళీ బొట్న వేల వేకి సిటికిన వేల కిందకి ఈ సంతా ఎవడ పడతాడు ఎక్కడ అంటే వాడి దగ్గర ఉన్న చెత్తంతా అంతా మనకి పంపించాడు అది మానేసి ఆ ఫోన్ హ్యాండ్ బ్యాగ్లోనో పక్కన పుస్తకాల సంచిలోనో పారేసి నమ శివాజ నమ శివాజ నమ అని సిటీ బస్సులో జపం చేస్తూ ఉంచున్నా సీటు దొరక్కపోయినా శివుడి దగ్గర సీటు దొరుకుతుందండి బ్రహ్మాండంగా అంతకంటే కావాల్సిందేమిటి ఈ ఆలోచన చేయాలి ఈ ఆలోచన ఎంతసేపు సమయం లేదు సమయం లేదు లేదండం కాదు హైదరాబాదులో ఉన్నవాళ్ళని నన్ను అడిగితే చాలా అదృష్టవంతులు మనకి ట్రాఫిక్ జామ్ అనేది భగవంతుడిచ్చిన వరం ఓ పల్లెటూళ్ళలో పుడితే ఉంటుందా ఇది అమలాపురంలో ఉంటుందా అంబాజీపేటలో ఉంటుందా హైదరాబాద్ వాళ్ళకే ఈ భాగ్యం మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ నేను భక్తి టీవీ షూటింగ్కి పెడుతూ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదహారు వరకు తొమ్మిదేళ్ళు కూడా వారి కార్యక్రమాలకు నేను పెడుతూ ట్రాఫిక్ జామ్ కారణంగా కనీసం యాభై అరవై పుస్తకాలు చదవగలిగాను యాభై అరవై పుస్తకాలు అన్ని పైగా సంస్కృత కావ్యాలు నాటకాలు వారు కారు పంపించారు కారు వారది సారథి వారవాడు నాకేం సంబంధం ఆలస్యం అయితే డ్రైవర్ జవాబు చెప్పుకుంటాడు నాకేం ఇబ్బంది లేదు నేను వెనకానికి వచ్చిన పుస్తకం చదువుకున్నాను సంస్కృత కావ్యాలు నాటకాలు కనీసం ఒక యాభై వరకు నేను భక్తి టీవీ షూటింగ్లో ట్రాఫిక్ జామ్ కారణంగా చదివా నాకు గురువు ఎవరంటే ట్రాఫిక్ జామే అనుమానం లేదు దీన్నే కష్టాన్ని కూడా సుఖంగా మలుచుకోవడం అంటారు మనకు ఉండాలి కానీ అక్కడ కూర్చుని హైదరాబాద్ ఇంతే ఎప్పుడు ఇంతే అనవసరంగా వచ్చాం వచ్చావు కదా ఇప్పుడు ఏం చేస్తావు ఇక్కడ వచ్చిన దాన్ని ఎప్పుడు దూషించుకుంటూ కూర్చోకూడదు దాన్ని ఎలా వినియోగం అని ఆలోచించాలి అనారోగ్యం వచ్చింది అంటే అది వరం ఎందుకోసం అంటే ఏ పని చేయక్కర్లేదు శుభ్రంగా గంట కోసారి హార్లిక్స్ బూస్టు కలిపి గ్లూకోజు కలిపి పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా మన దగ్గరే ఉంటారు మనం ఆరోగ్యంతో ఉన్న ఒక వీడు ఎవడో ఇక్కడ ఉండడు ఎక్కడికో పోతాడు మనకు కూడా ఏదో పని చెబుతారు అనారోగ్యం వస్తే అందరూ మన దగ్గరే ఉంటారు హాయిగా పడుకుని శివనామస్మరణ చేసుకోవచ్చు డబ్బు తేలేదని ఎవరో అనరు పని చేయలేదని ఎవరో అనరు వంట చేసే ఆడవాళ్ళు ముఖ్యంగా తలనొప్పి పుచ్చిందంటే వంట గొట్టేసి గొడవలేదు ఎగ్గొట్టడానికి ఏదో ఉపాయం ఉండాలి కదా దాన్ని ఉపయోగించుకోగలగాలి అదే చెబుతున్నారు ఇక్కడ ఖచ్చితంగా నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావునో కాలేజీ అమ్మాయివా అబ్బాయివా ఉద్యోగస్తురాలివా దాంతో ఏమీ సంబంధం లేదు వటుర్వా గేహీవా గృహస్థాశ్రమంలో ఉన్నా చేయొచ్చు ఎతిరపి జటీవా ఎతిగా ఉన్నా చేయచ్చు జడలు పెంచుకున్న వారైనా చేయొచ్చు చేసే పనేముందంటే ఎంతకంటే జడలు కూడా పెంచుకున్నాడు అంటే నూనె కూడా రాసే పని లేదు కదా ఆ సమయం కూడా కలిసి వచ్చింది కదా అందుకని అది జపం చేయొచ్చు తది ఇతరోనరో ఇంకా ఏ ఆశ్రమంలో ఉన్నవారైనా ఏ స్థితిలో ఉన్నవారైనా చేయొచ్చు భవతు ఎవరైనా కానీ చేయొచ్చు భవ కింతేన భవతి పరమేశ్వర దానివల్ల ఉరిగేది ఉందయ్యా మనం బ్రహ్మచారులమైతే గృహస్థలమైతే వానప్రస్థంలో ఉంటే సన్యాసంలో ఉంటే ఎక్కడుంటే ప్రయాణం చేస్తూ ఉంటే ట్రాఫిక్ జామ్లో ఉంటే లేదా కొండ శిఖరం మీద ఉంటే కూర్చుంటే ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సు కోసం ఎదురు చూస్తున్నాం అప్పుడు అనవసరంగా మాటి మాటికి టైం చూసుకుని గడియారం చూసుకుని మళ్ళీ సెల్ ఫోన్లోకి వెళ్ళి ఎవడైనా వాట్సాప్ పంపాడేమో అని పనికిమాలే పనులు చేసే కంటే నమ శివాజ నమస్ శివాజ అంటే అప్పుడు మనకి బస్సు ఆలస్యంగా రావడం పరమేశ్వరుని యొక్క ప్రత్యక్షానికి కారణం అవుతుందండి ప్రతి సంఘటనని భగవత్పరంగా మనం మలుచుకోవచ్చు ప్రతి అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చేదే శివనామ స్మరణ అది మరవకండి దయచేసి అందుకని ఏ స్థితిలో ఉన్నా సరే అప్పుడు పైగా శివుడు మన ఎలా కాపాడుతున్నాడు అంటే యదీయం హృత్పద్మం యది భవద్ అధీనం పశుపతే పశువుల రూపంలో ఉన్న ఈ జీవులందరినీ కాపాడే ఓ పరమశివ ఈ హృదయ పద్మం గనక నీకు అంకితమైనట్లయితే తదీయ స్వం శంభమో వెంటనే శివుడు మనవాడైపోతాట అంటే మన సంసారంలో బాధలన్నీ ఆయన అనుకుంటాడు ఆయన ఇవి మనవ కాదు ఈ ఆశ్రమంలో ఉన్న మన ఆర్థికమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇంట్లో ఉండే చికాకులు గృహ అంటారు ఒక్కోసారి ఎలా ఉంటాయంటే ఎవరికీ చెప్పుకోలేం అలాగనే తీరదు పెద్ద కోపం వస్తుంది కోపం వ్యక్తం చేసామనుకోండి సంబంధాలు దెబ్బతింటాయి వ్యక్తం చేయలేదనుకో మనశ్శాంతిని కోల్పోతాం అది ఇబ్బంది లోపల ఉంటుందిగా వ్యక్తం కాకపోయినా అంటే ఆ కోపం వచ్చిన సమయంలో కనుక మనం శివనామ జపం చేసాము అంటే ఆ కోపం శివుడికి వస్తుంది మన వల్ల ఎవరు మారాలో వారు ఖచ్చితంగా మారిపోతారు ఇరవై నాలుగు గంటల్లో మారిపోతారు మనకి ఏమీ శ్రమక్కల్లా అందుకని భవభారం వహసి మన సంసార భారాన్ని మన జీవిత భారాన్ని పరమశివుడు వహిస్తాడు అందుకని ఈ మూడు శ్లోకాలు సాక్షిగా మనం నిరంతరము శివనామస్మరణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అది పూర్తిగా వ్యాధి నిరోధక శక్తిగా మనకి పనిచేయగలుగుతుంది ఆ చంద్రుని సాక్షిగా చంద్రకళాధరుడైనటువంటి శివుని సాక్షిగా అష్టమి చంద్ర విభరాజీకస్తుల శోభితీ అయిన అమ్మవారి సాక్షిగా మనం కార్తీక మాసమే కాకుండా జీవితం జీవితం అంతా శివనామస్మరణ చేద్దాం అటువంటి స్మరణ చెయ్యాలనేటువంటి దీక్షను మీకు కలిగించడంలో నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి ప్రవచన ప్రక్రియ ద్వారా సామాజిక అంశాలను కూడా స్పృశిస్తూ నవ్వుతూ నవ్విస్తూ జాగృత పరుస్తూ ఆలోచనా పనులు చేస్తూ ఆధ్యాత్మిక చైతన్యానికి రథసారథిగా నిలుస్తున్నటువంటి పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి ఈనాటి ప్రవచనామృతాన్ని అందించినందుకు మీ అందరి తరఫున కరతాళ ధ్వనుల మధ్య వారికి ధన్యవాదాలు తెలియచేసుకుందాం